ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా వ్యవహారాల కార్యాలయాన్ని కొందరు ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోని గురుదాం కాలనీలో ఉన్న ప్రధానమంత్రి కార్యాలయాన్ని 7.5 కోట్ల రూపాయలకు కొందరు ఆకతాయిలు ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టారు. ఈ యాడ్ ప్రకారం లక్ష్మీకాంత్ ఓజా అనే వ్యక్తి ప్రధాని కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టాడు. ఇందులో 4 బెడ్రూమ్లు 4 బాత్రూమ్లు మొత్తంగా 6,500 చదరపు అడుగులు ఉన్నట్టు పేర్కొన్నారు. 2 అంతస్తులు 2 కార్ల పార్కింగ్కు సంబంధించిన స్పేస్ ఉండే ఈ భవనాన్ని మినీ పీఎంఓగా తెలిపారు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావటంతో ముందుగా అవాక్కయ్యారు. వెంటనే ఆ యాడ్ను తొలగించారు. బెలుపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇందుకు సంబంధించిన కేసు నమోదు చేశారు. కొన్ని అసాంఘిక శక్తులు ఈ రకమైన చర్యలకు పాల్పడ్డాయి అని వారణాసి సీనియర్ సూపర్ అటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ పాఠక్ తెలిపారు. లక్ష్మీకాంత్ ఓజా సహా 4 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.